ప్రైజ్ లౌడ్ యేసు క్రీస్తున్నావు మీ అందరికీ వందనాలు బాగున్నారా ఈ రీతిగా యూత్ ఫర్ జీఎస్ ఆధ్వర్యంలో ఏసులో విజయం అనే యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు అందరూ ఆత్మీయంగా బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు మీరు మీ యొక్క రిజల్ట్స్ని బట్టి దేవుని మేము స్థుతిస్తున్నాం చాలామంది టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మంచి రిజల్ట్ పొందుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు అలాగే చాలామంది ఈ యొక్క దేవుని వాక్యాలు విని ఎంతో ఆత్మీయంగా బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునిలో మేమెంతో సంతోషిస్తూ ఉన్నాం ఇంకాను మీరు మాకు ఫోన్ చేయండి పైన నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు మీరు వాట్సాప్ చేయవచ్చు ఎవరైతే యూత్ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారో ఇంకా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు పరిచయం చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుచున్నాను ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో గత ఎపిసోడ్లో కూడా మనం ఒక ఇన్స్పిరేషనల్ యంగ్ మ్యాన్ లైఫ్ మనం చూసాం ఒక యవనస్తుడు ఎంత ప్రభావితమైన జీవితాన్ని జీవించాడో మనం చూసామన్నమాట తన యొక్క జీవితము ఎంతో మంది యవనస్తులకు ఇన్స్పైరింగ్గా ఉంది అనే విషయాన్ని మనం చూసాం ఈరోజు కూడా మరొక యవనస్తుని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను చాలాసార్లు యంగ్ లైఫ్లో మనం ఏమనుకుంటామంటే మనం ఏం చేయలేమేమో మన పరిస్థితి ఎప్పుడు ఇంతేనేమో మనం ఏం సాధించలేమేమో అని అనుకుంటాం అనమాట బైబిల్లో ఒక మాట ఉంది చూడండి విలాపవాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు ఇంకో మరొక మాట ఉంది మొదటి వ్యవహారం రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో యవనస్తులారా మీరు బలవంతులు రానున్న ఎపిసోడ్స్లో అనేక విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను దేవుడు అన్ని ఏజెస్ కంటే యంగ్ ఏజ్ ఈజ్ వెరీ ప్రెషియస్ యంగ్ ఏజ్లో చాలా బలం ఉంటుంది అనమాట చాలా మనకి చేయాలనే ఉడుకు రక్తం ఉంటుంది చాలా ఆలోచనలు మనకు ఉంటాయి చేయాలనే కసి మనకుంటుంది అనమాట కానీ చాలాసార్లు మనం మిస్లీడ్ అవుతూ ఉంటాం యంగ్ ఏజ్ని చాలా వరకు టైం పాస్ చేస్తూ ఉంటాం వేస్ట్ చేస్తూ ఉంటాం కానీ ప్రత్యేకంగా గత ఎపిసోడ్లో చూసిన యవనస్తుడు దేవుని మహింపచ్చిన యవనస్తుడు ఎరిక్ ఈ ఈరోజు కూడా ఒక యవనస్తుని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను తన యొక్క యంగ్ లైఫ్లో దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయింది తర్వాత దేవుని కొరకు ఆయన ఎలా జీవించాడు అనే విషయాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను ఈ యవనస్తుని చూసినట్లయితే ఈ యవనస్తుడు చిన్నవాడే కానీ ఈయనకి దేవుడిచ్చిన భారము అనేక ప్రాంతాల్లో దేవుని కొరకు నిలబడిన విధానం చూస్తే అందుకనే మనం పెట్టుకున్న టైటిల్ దేవుని మహిమపరిచిన యవనస్తుడు ఏ యంగ్ మ్యాన్ హూ గ్లోరిఫైడ్ గాడ్ సమెతలు ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో కూడా మనం చూసాము యవనస్తుని బలము వానికి అలంకారము ద గ్లోరీ ఆఫ్ యంగ్ మెన్ ఈజ్ దేర్ ఈజ్ ఇన్ దేర్ స్ట్రెంగ్త్ ద గ్లోరీ ఆఫ్ యంగ్ మెన్ ఈజ్ ఇన్ దేర్ స్ట్రెంగ్త్ యవనస్తుని బలం అంట ఆయనకి అలంకారం అంట ఈ యవనస్తుడు యంగ్ లైఫ్లో అందరిలాగా జీవించలేదు కానీ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న నీవు నీ యంగ్ లైఫ్ షుడ్ బీ యునీక్ యువర్ యంగ్ లైఫ్ షుడ్ బీ స్పెషల్ యువర్ యంగ్ లైఫ్ షుడ్ బీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ లోకస్తులకి నీకు తేడా కనిపించాలి వాక్యం తెలియటం కాదు పాటలు పాడటం కాదు చర్చికి వెళ్ళటం కాదు యువర్ లైఫ్ షుడ్ స్పీక్ అవుట్ యువర్ లైఫ్ షూడ్ షో క్రైస్ట్ నీ యొక్క యవన జీవితము క్రీస్తును చూపించేదిగా ఉండాలి అని తెలియజేస్తున్నాను దేవుడు తప్పకుండా నీకు సక్సెస్ ఇవ్వగల సమర్థుడు దేవుడు నీ జీవితంలో నీ కెరియర్లో సెటిల్ అవడానికి సహాయం చేయగల సమర్థుడు కానీ యవనస్తుని జీవితంలో చూస్తే తన కెరియర్ పరంగా తన స్టడీస్లో తన కెరియర్ పరంగా పేరెంట్స్ పరంగా అలాగే దేవుని దృష్టిలో అద్భుతంగా రాణించాడనమాట అందుకనే యేసు క్రీస్తు వారి గురించి ఒక మాట ఉంది లోక రెండు యాభై రెండులో ఏసు వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చూడను హోలిస్టిక్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కేవలం స్టడీస్లో రాణించడం మాత్రమే కాదు జ్ఞానం ఒక్కటే సరిపోదు వయసునందు దేవుని దయలో మనుష్యుల దయలో ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఈరోజు ప్రత్యేకంగా చూడబోతున్న యవనస్తుని గురించి ఆలోచిస్తే చాలా అద్భుతమైన విషయాలని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరు కూడా ప్రభావితం కావాలి ఈ యవనస్తునిలాగా నేనెందుకు జీవించకూడదు అనే ఆలోచన మీలో రావాలి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం మహోన్నతుడా పరిశుద్ధురా జీవాధిపతిని కొందనాలను ఆయన యవనస్తుని బలము వారికి అలంకారమని యవన కాలమున కాడి మోయాలని ప్రభా ప్రత్యేకంగా ఈ యవనస్తుని జీవితం ద్వారా మాతో మాట్లాడమని ఏసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆ మేన్ ఈ యమనిస్తుని జీవితం చూస్తే ఈయన పేరు అడోనిరామ్ జడ్సన్ ఒక అద్భుతమైన ఇన్స్పిరేషనల్ యంగ్ లైఫ్ పదిహేడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో అమెరికాలో జన్మించిన ఈయన ఆయన స్కూలింగ్ అంతా ముగించుకున్నాడు టీనేజ్లో ఒకసారి దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు ఒక రిట్రీట్లో ఒక ప్రోగ్రాంలో అద్భుతమైన రీతిగా యేసు క్రీస్తు వారిని టీనేజ్లో యవన దశలో యేసు ప్రభుని తన హృదయంలోనికి ఆయన ఆహ్వానించాడు అది తన జీవితంలో ఒక మరుపురాని ఘటనగా ఉండిపోయింది మీ జీవితంలో ఎవరైనా స్లామ్ బుక్స్లో ఉంటుంది స్లామ్ బుక్స్ మనం ఫేర్వెల్ తీసుకొని మనం వెళ్ళిపోయేటప్పుడు మన ఫ్రెండ్స్ స్లామ్ బుక్ ఇస్తారు స్లామ్ బుక్లో అక్కడ ఉంటుంది కదా ఒక క్వశ్చన్ ఉంటుంది కదా వాట్ ఈస్ ద మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ నీ యొక్క జీవితంలో మరుపు రాని ఘటన ఏది అని అడుగుతారు అప్పుడు మనం చాలా చాలా రాస్తాం కానీ ఈ రామ్ జెడ్సన్ లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్ ఏంటంటే ఏసైని తన ఫ్రెండ్గా చేసుకోవడం తన యమన జీవితంలో ఏసైకి స్థానం ఇవ్వటమే తనకు ఒక గొప్ప టర్నింగ్ పాయింట్గా ఉందన్నమాట వాట్ ఈజ్ ద మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఇప్పుడు ఒక దేవుని సేవకునిగా ఒక అన్నయ్య గారిని మిమ్మల్ని అడుగుతున్నాను మీ జీవితంలో మరపురాని ఘటన ఏది మీ గర్ల్ ఫ్రెండ్ని ఫస్ట్ టైం చూడటమా నీ బాయ్ ఫ్రెండ్ని కలుసుకోవడమా లేకపోతే ఎగ్జామ్స్లో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రావడం మెమరబుల్ మూమెంటా చాలా ఉండొచ్చు కానీ ద గ్రేటెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఎవర్ షుడ్ బి యువర్ మీటింగ్ విత్ జీసస్ క్రైస్ట్ ఏసైతో వ్యక్తిగతంగా నువ్వు కలుసుకోవడం ఏసైతో వ్యక్తిగతంగా మాట్లాడటం ఆయన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించడం నీ జీవితంలో ఒక మరుపురాని ఘటనగా ఉండాలి అడోనీరామ్ జెడ్సన్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే తన యమన జీవితంలో ఏ సైన్ వ్యక్తిగతంగా తెలుసుకోవడం ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఎప్పుడైతే అలా స్కూలింగ్ అయిపోయిందో టీనేజ్లో ఏ సైన్ తెలుసుకున్నాడో బ్రౌన్ యూనివర్సిటీ అని అమెరికాలో ఉంది మెసాచ్యూసెట్స్లో అమెరికాలో యుఎస్లో ఉన్న ఒక ఈ బ్రౌన్ యూనివర్సిటీలో తన యొక్క కాలేజ్ స్టడీస్ కొనసాగించాడు పదహారు సంవత్సరాల వయసులో చేరిన ఆయన తన యొక్క కాలేజ్ స్టడీస్ కంటిన్యూ చేస్తూ నైన్టీన్ ఇయర్స్ వరకు తన యొక్క కాలేజ్ స్టడీస్ని కంటిన్యూ చేశాడు చక్కగా కాలేజ్లో దేవుడు ఆయనకి ఉన్నతమైన స్థానంలో దేవుడు ఆయన ఉంచాడనమాట దేవుణ్ణి కలిగి ఉన్నవారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు నన్ను వారిని నేను గనపరచదును చాలాసార్లు మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని కంటే స్టడీస్ని ఎక్కువ ప్రేమించటం దేవుని కంటే ఈ లోకమైన వాటిని ఎక్కువ ప్రేమించటం కంటే జాబ్ గురించిన ఆశ కలిగి ఉంటాం ఆ ఆశ కలిగి ఉంటాం తప్పు అని నేను చెప్పట్ల యువర్ టర్నింగ్ పాయింట్ యువర్ మెమరబుల్ మూమెంట్ షుడ్ బీ యువర్ యూనియన్ ఆర్ యువర్ మీటింగ్ విత్ జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే ఏసఐని వ్యక్తిగతంగా నువ్వు కలుసుకొని ఉంటావో ఆయనతో మాట్లాడతావో ఆయన్ని హృదయంలో ఆహ్వానిస్తావో విజయం నీదే ఏసఐ కలిగి ఉంటే చాలు విజయం నీదే ఈ యొక్క అడోని రామ్ జీవితంలో నైన్టీన్ ఇయర్స్ ఏజ్లో తన కాలేజీలో అద్భుతంగా రాణించాడు ఆ బ్రౌన్ యూనివర్సిటీలో ఒక మంచి పేరును తెచ్చుకున్నాడు అడోనిరామ్ జడ్సన్ చక్కగా వెళ్తున్నాడు పేరెంట్స్ చక్కగా దేవుని మార్గంలో ఆయన నడిపిస్తున్నారు వాళ్ళ నాన్నగారు ఒక ప్రెస్బిటేరియన్ చర్చ్కి పాస్టర్గా ఉన్నారు వాళ్ళ అమ్మగారు చక్కటి దేవుని మార్గంలో వారిని పెంచుతూ ఉన్నారన్నమాట కానీ టీనేజ్లో ఒక సంఘటన జరిగింది అక్కడ యూనివర్సిటీలో అక్కడ కాలేజీలో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు ఆయన పేరు జేకబ్ జేకబ్ ఈజ్ ఎ స్కెప్టిక్ స్కెప్టిక్ అంటే అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటారనమాట రీజనింగ్ అనేది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువ ప్రశ్నలు వారికి ఉంటాయి అనుమానాలు ఉంటూ ఉంటాయి అన్నమాట స్కెప్టిసిజం అంటారు దేవుణ్ణి వారు నమ్మరు చాలా అనుమానాలు ఉంటాయి అపోహలు ఉంటాయి ఈ జేకబ్ ఎప్పుడైతే పరిచయం అయ్యాడో కొన్ని రోజుల తర్వాత జేకబ్ అలాగే జడ్సన్ బాగా క్లోజ్ అయిపోయారు జేకబ్ అండ్ జడ్సన్ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు దేవునిలో ఉన్న ఈ జడ్సన్ మంచి మార్గంలో ఉన్న జడ్సన్ ఏమైపోయాడంటే జేకబ్తో ఫ్రెండ్షిప్ చేయటం వల్ల తిరిగి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు జేకబ్ ఎలా అయితే స్కెప్టిక్గా అనుమానితుడిగా దేవుడు లేడు దేవుడిపై అనుమానంగా ప్రశ్నలు వేస్తూ ఉన్నాడో జడ్సన్ కూడా జేకబ్ లాగా అనమాట అలాంటి పరిస్థితుల్లో ఒక సంఘటన జరిగింది అలా వెళ్తూ ఉన్నాడు ఇరవై సంవత్సరాల వయసు వచ్చింది అకస్మాత్తుగా వారిద్దరు చక్కగా ఫ్రెండ్స్గా ఉన్నారు ఒకసారి ఏం జరిగిందో తెలుసా అకస్మాత్తుగా ఒక న్యూస్ అందింది జేకబ్ అకస్మాత్తుగా చనిపోయాడు జడ్సన్ ఫ్రెండ్ అకస్మాత్తుగా చనిపోయాడు చాలా షాక్లోకి వెళ్ళిపోయాడు జడ్సన్ ఏంటిది అసలు ఊహించలేదే నా ఫ్రెండ్ యమనాస్తుడు సడన్గా చనిపోయాడు ఆయనకి చాలా భయం వేసింది అమ్మో నేను చేస్తున్న పని చాలా తప్పు నేను నా దేవునికి విరోధంగా నేను వెళ్తున్నానని చెప్పి మళ్ళీ తిరిగి తన మార్గంలోనికి మళ్ళీ ఏసఐ దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి తన యవన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు నా చివరి రక్తపు బొట్టు వరకు నా చివరి మరణం వరకు కూడా నేను ఏసఐతోనే నేను ఉంటానని చెప్పి జడ్సన్ యవన జీవితంలో ఒక షాకింగ్ న్యూస్ విని తన నిర్ణయం తీసుకున్నాడు అప్పటి నుంచి దేవుని కోసం జీవించడం ప్రారంభించాడు కొన్ని రోజులు అలా జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత తన యొక్క టీనేజ్లో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు అదేంటి తెలుసా తన యొక్క ఫ్రెండ్స్ కొంతమంది గ్రూప్గా ఫామ్ అయ్యారు వారందరూ దేవుని విషయాలు చర్చించుకోవడం ప్రారంభించారు దేవుడు వారికి ఒక భారం ఇచ్చాడు దేవుని గురించి మనం జీవించాలి మనం చిన్నవారమే యమనస్తులమే మన లైఫ్స్ అనేకుల్ని ఇన్స్పైర్ చేయాలి మన నలుగురు అనేకుల్ని ఏసఐ వైపు నడిపించాలి అనే ఆశతో వారందరూ ముందుకు వచ్చారు వారు నలుగురు అనుకున్నారు మనం దేవుని కోసం నలుదిక్కులు మనం వెళ్ళిపోదాం ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి మనం వెళ్ళిపోయి ఎక్కడ ఏసఐ గురించి తెలియదో ఆ ప్రాంతానికి వెళ్ళి ఏసఐ గురించి మనం చెప్దాం వారు మంచి పేరెంట్స్ కలిగి ఉన్నారు మంచి స్టడీస్ కలిగి ఉన్నారు అద్భుతంగా రాణించారు దేవుడు వారికి ఇచ్చిన భారం దాంట్లో ఉన్న గొప్ప వ్యక్తి మనం మాట్లాడుతున్న యవనస్థుడు అడోనిరామ్ రామ్ జడ్సన్ జడ్సన్ తన లైఫ్లో ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా తను ఒక దేవుని పిలుపును అందుకున్నాడు దేవుని సేవ చేయాలి ఆసియా ఖండంలో సువార్త లేదు ఆసియా ఖండంలో చాలామంది నశించిపోతున్నారు వారి దగ్గర నేను వెళ్ళాలి నా యమన జీవితం ద్వారా అనేకులు ఆ ఏ సైన్ తెలుసుకోవాలనే నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి తను నిర్ణయం తీసుకున్నాడు ఎప్పుడైతే పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో ఆ నిర్ణయం తీసుకున్నాడో అక్కడ అమెరికన్ బోర్డ్ ఆఫ్ మిషనరీస్ అమెరికన్ బోర్డు ఒకటి ఉంది ఆ బోర్డు వెంటనే యాక్సెప్ట్ చేసింది వెంటనే మరి అడోనిరామ్ జడ్సన్నిజే ఖండానికి సువార్తకు పంపించడానికి వారు యాక్సెప్ట్ చేశారనమాట యవనస్థుడు చిన్న కుర్రవాడు చూడండి ఏ సైన్ తెలుసుకున్నాడు మంచిగా స్టడీస్లో రాణించాడు కానీ ఆయన దేవుని మహింపరచాలని ఆశతో ముందుకు వెళ్ళాడు మన యమన జీవితాల్లో మంచి స్టడీస్ దేవుడు మనకిచ్చాడు మంచి జాబ్స్ కూడా దేవుడు ఇవ్వగల సమర్థుడు నీ యమన జీవితంలో దేవుని మహింపరుస్తున్నావా మొదటి కొద్ది రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంలో వాట్ ఎవర్ యు డూ డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కాబట్టి మీరేమి చేసినాను మీరు భోజనము చేసినాను మీరు పానము చేసినాను దేవుని మహిమ కొరకు చేయుడి ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే మన కొరకు మనం జీవించమని కాదు మనల్ని చేసిన ఆ దేవుణ్ణి మహింపచ్చమని మనల్ని చేసిన ఆ దేవుని కొరకు మనం జీవించాలి అందుకని ఒక మాట ఉంది జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాదు ఏసు కొరకు జీవించాలి మన కొరకు మనం జీవించడం కాదు వారి కడుపే వారి దేవుడు మన కోసం మన సంపాదన కోసం కాదు మనం జీవించాల్సింది సంపాదించడం తప్పు అని నేను చెప్పట్ల మంచిగా సెటిల్ అవ్వాలి కానీ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆయన కొరకు మనం జీవించటం ఆయన కొరకు ఇతరుల్ని సిద్ధపరచటం మన లైఫ్స్ ఆయన్ని మహింపరచటం అది చాలా ఇంపార్టెంట్ అందుకే ఏసై నేను చేశాడు యు ఆర్ క్రియేటెడ్ వండర్ఫుల్లీ టు క్లోరిఫై గాడ్ ఆయన నిన్ను తన పోలికలో తన రూపంలో ఎందుకు చేశాడో తెలుసా ఆయన నువ్వు మహింపరచాలని అడోనీరామ్ జడ్సన్ ఒక తీర్మానం తీసుకున్నాడు మరి పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో అప్పటికి తన వయసు ఇరవై రెండు యంగ్ బాయ్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ కానీ ఎంత ధైర్యంగా దేవుని కోసం నిలబడాలని తీర్మానం తీసుకున్నాడు చూడండి ఈ యంగ్ లైఫ్స్ ఈ మిషనరీ బయోగ్రఫీస్ మీ జీవితంలో కదలికి తీసుకురావాలి నేను కూడా దేవుని కోసం ఏదైనా చేయాలి నేను కూడా దేవుని కోసం నిలబడాలి అనే తీర్మానం అనే పట్టుదల మనలో ఉండాలి పద్దెనిమిది వందల సంవత్సరంలో దేవుడు ఒక మంచి అందమైన యాన్ హ్యాజల్టైన్ అనే ఒక అందమైన మరి అమెరికన్ అమ్మాయిని చక్కగా వివాహం చేసుకున్నాడు దేవుడు మంచి భార్యను దేవుడానికి ఇచ్చాడనమాట నీ యవన జీవితంలో దేవుని కలిగి ఉండి దేవుని సమర్పించుకుంటే ఆయన నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తునూ సఫలపరచదును గాక చాలామంది మ్యారేజ్ విషయంలో కంగారు పడిపోతూ నా మ్యారేజ్ నా లైఫ్ పార్ట్నర్ ఎవరు దేవుడు ఎక్కడ సిద్ధపరిచాడో ఏంటో అని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు చాలా భయపడిపోతూ ఉంటారు దేవుణ్ణి కలిగి ఉంటే భయపడాల్సిన పని లేదు ఆయన టైంలో ఆయన చక్కగా సిద్ధపరిచి ముందుకు పంపించగల సమర్థుడు ఆల్రెడీ ఆయన సిద్ధపరిచాడు నీ కోసం నా లైఫ్లో కూడా నేను అదే చూశాను నేను నా యొక్క పీజీ స్టడీస్ అయిపోయిన తర్వాత థియోలాజికల్ ట్రైనింగ్కి బెంగళూరు వెళ్ళాను ఆ బెంగళూరులో నేను ప్రేర్ చేసుకుంటూ ఉండేవాడిని రవ్వ నా లైఫ్ పార్ట్నర్ని ఎక్కడ నువ్వు సిద్ధపరిచావో నీ టైంలో ముందుకు నడిపించు నేను ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను టూ థౌజండ్ లెవెన్ ఏప్రిల్ విజయవాడ వచ్చాను విజయవాడ వచ్చిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను ప్రేయర్లు స్పెండ్ చేస్తూ వచ్చాను దేవుడు అద్భుతమైన రీతిగా టూ థౌజండ్ ట్వెల్వ్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్న దేవుడు నాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని మరి సిస్టర్ హెప్సీ బాని నాకు దేవుడు మంచి భారీగా దేవుడు నాకు అనుగ్రహించాడు ప్రే తమ్ముడు ప్రే చెల్లి మ్యారేజ్ విషయం కంగారు పడుతున్నావా జడ్సన్ లైఫ్లో అదే జరిగింది ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాడు సేవకు వెళ్ళడానికి ముందుకు వెళ్ళిపోయాడు పద్దెనిమిది వందల పన్నెండు అంటే పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో జన్మించాడు పద్దెనిమిది వందల పన్నెండు అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఆ టైంలో ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో దేవుడు ఆయనకి మంచి భార్యను అనుగ్రహించాడు చక్కగా ఇద్దరు ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎంగేజ్లో ఉన్నారు కానీ దేవుని కోసం వారు జీవించాలనే తీర్మానంతో ముందుకు వెళ్ళారు ఎప్పుడైతే వారు తీర్మానం తీసుకున్నారో జడ్సన్ అలాగే యాన్ యాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే నాన్సీ అని పిలిచేవాళ్ళు జడ్సన్ అండ్ యాన్ వీరిద్దరూ కలిసి మరి ఆశ్రయా ఖండంలో మరి ముందుగా భారతదేశానికి కలకత్తా వారు వచ్చారంట కలకత్తా వచ్చినప్పుడు కలకత్తాలో సువార్త ప్రకటించాలని వారు ఆశపడినప్పుడు అనేకులకి నెమ్మదిగా సువార్త వారు ప్రకటిస్తూ ఉన్నారంట చాలా వ్యతిరేకత అంట ఇక్కడ సువార్త ప్రకటించడానికి వీల్లేదు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అక్కడ లోకల్ అథారిటీస్ అలాగే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పుడు మరి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడ పరిపాలన చేస్తుంది వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇక్కడ చేయాల్సిన పని లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి తరిమేశారు యవనస్తుడు చిన్న కుర్రవాడు అప్పుడే నూతనంగా మ్యారేజ్ అయింది నూతన దంపతులు కానీ దేవుని కోసం ఎంత ధైర్యంగా జీవించారో చూడండి చాలాసార్లు మన గురించి మనం గొప్పగా ఊహించేసుకుంటాం నేను వచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను నేను అది నేను ఇది నేను గొప్పవాడిని అనుకుంటాను మనం దేవుని కోసం చేసేది చాలా తక్కువ యవనస్తుడు యంగ్ బ్లడ్లో ఉడుకు రక్తంలో మంచిగా చదువుకొని అప్పుడే మ్యారేజ్ అయింది అయినప్పటికీ తీసుకున్న తీర్మానం ఎంత గొప్పదో చూడండి ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు చూడండి హిస్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ హ్యాపీగా ఏం కొనసాగల చాలా అటుపోట్లు అయినప్పటికీ పట్టుదలతో దేవుని కోసం జీవించాలి నా యమన జీవితం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని వారు ముందుకు వెళ్ళారు అద్భుతంగా దేవుడు వారికి సహాయం చేస్తూనే ఉన్నాడు పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో వారు ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళారు దేవుడు వారిని రీతిగా బర్మా అనే దేశానికి వారు నడిపించట బర్మా అనే దేశం గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే బర్మాని ఇప్పుడు మయన్మార్ అని పిలుస్తారు ఇప్పుడు ప్రస్తుత జనాభా ఐదున్నర కోట్లు ఫైవ్ పాయింట్ ఫోర్ క్రోర్స్ అప్పుడు ఆ రోజుల్లో ఉన్న జనాభా సుమారు వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఉంటారేమో ఆ చిన్న దేశమే కానీ ఆ దేశం అంతా బౌద్ధ మతం అనమాట బుద్ధిజం అక్కడ ఎక్కువ తొంభై శాతం మంది బౌద్ధ మతాన్ని వారు ఆచరిస్తూ ఉన్నారు భయంకరమైన ప్రాంతం అది అన్యజనుల మధ్య దేవుడు తన పరిచయాన్ని జరిగించడానికి యవనస్తుడు ఉడుకు రక్తంలో చిన్న కుర్రవాడైన మరి జడ్సన్కి దేవుడు ఆ భారం ఇచ్చాడు నూతన దంపతులు ఇద్దరు ప్రయాణమై ఆ బర్మ అనే దేశానికి వెళ్ళటానికి వారు ప్రయాణమై ముందుకు వెళ్తున్నారు మరో సంఘటన తెలుసా విచారకరమైన సంఘటన వారు వెళ్తూ ఉన్నారు బర్మా అనే దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ షిప్లో ఆ రోజుల్లో మరి ఫ్లైట్స్ లేవు కదా ఓడ ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు ఆ ఓడ ప్రయాణంలోనే మరి తనకి నూతన దంపతులు మరి మొదటి ఆ యొక్క గర్భఫలం తను కన్సీవ్ అయింది ఆ యొక్క మొదటి గర్భఫలం చూడకుండానే వారు కోల్పోయారు అయినప్పటికీ మరి కృంగిపోకుండా ఆ ఓడ ప్రయాణం అనేక రోజులు అలా ప్రయాణం చేస్తూ యవనస్తులు ఇద్దరు నూతన దంపతులు ఇరవై నాలుగు సంవత్సరాల వయసు చూడండి వారికి దేవుని పట్ల ఉన్న ఆశ చూడండి దేవుని కోసం జీవించాలనే తపన చూడండి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఇప్పుడైనా ఈ ప్రోగ్రాంని చూస్తున్న నీవు నువ్వు ఒక నిర్ణయం తీసుకో అంటే నువ్వు ఉద్యోగం చేయకూడదని దేవుని సేవ చేయాలని ఇది కాదు నా ఆశ నువ్వు ఏ జాబ్ చేస్తున్నా నీ ఏ కాలేజీలో చదువుకుంటున్నా దేవుని కోసం నువ్వు జీవించు నీ యంగ్ లైఫ్ ఇతరుల్ని అట్రాక్ట్ చేయాలి క్రీస్తు వైపు బర్మా చేరుకున్నారు బర్మా చేరుకున్న తర్వాత వారికి భాష రాదు ఎంత పట్టుదల చూడండి యవనస్తులు ఎంగేజ్లో ఉన్నాడు ఏ సైన్ తెలుసుకున్నాడు యవనదస్సులో మంచి స్టడీస్ చదువుకున్నాడు మంచిగా చక్కగా కాలేజీలో ఆ యూనివర్సిటీలో మంచి పేరు తెచ్చుకున్నాడు అది చక్కగా రాణిస్తూ ఉన్నాడు ఎంగేజ్లో ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళాడు బర్మ అనే బౌద్ధ దేశానికి వెళ్ళాడు భాష రాదు ఎవరూ తెలీదు కానీ దేవుని కొరకు ఎంత పట్టుదలతో వారు జీవించారు తెలుసా మూడు సంవత్సరాలంట ఒక ట్యూటర్ని పెట్టుకొని బర్మా బర్మీస్ భాషను రోజుకు పన్నెండు గంటలు వారు కేటాయించి ఆ భాషను నేర్చుకున్నారంట ఎందుకు ఆ ప్రజలకు వారి భాషలో ఏసఐ గురించి చెప్పాలి మూడు సంవత్సరాల తర్వాత నెమ్మదిగా మరి వారి భాషలో వారి యొక్క కస్టమ్స్కి వారి యొక్క కల్చర్కి అలవాటు పడటం ప్రారంభించారు అక్కడ జాయత్ అని ఉంటుంది జాయత్ అంటే అక్కడ ఒక మంచి బ్యాంబూ షెల్టర్ అనమాట అంటే బ్యాంబూతో కట్టే ఆ యొక్క ఇల్లు అనమాట అది ఎట్లా ఉంటుందంటే అంటే గ్రామాల్లో పంచాయతీ ఆఫీస్ ఉంటుంది లేకపోతే ఆ యొక్క మీటింగ్ ప్లేస్ అనమాట ఇది కూడా జాయత్ అనేది బర్మాలో ఒక మీటింగ్ ప్లేస్ ప్రతి గ్రామానికి ఉంటుంది చర్చ్నికి ఒక ఐడియా వచ్చింది ఒక జాయిత్ని నేను కట్టాలి ఈ గ్రామానికి అని చెప్పి అక్కడ ఒక జాయత్ అంటే ఒక అందరూ కలుసుకోవడానికి ఉండే ఒక మీటింగ్ ప్లేస్ని ఆయన కట్టాడు ఒక హాల్ని అందరూ రోజు అక్కడికి రావడం ప్రారంభించారు నెమ్మదిగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది దేవుడు ఆయనకు ఒక ప్రేరేపించాడు వారి భాషలోనే ఆయన మూడు సంవత్సరాలు భార్యాభర్తలు యవనస్తులు యంగ్ బాయ్ అండ్ యంగ్ గర్ల్ లేకపోతే యంగ్ మ్యాన్ అండ్ యంగ్ లేడీ వారిద్దరు నేర్చుకున్న ఆ యొక్క భాషతో నెమ్మదిగా జడ్సన్ ఏసే గురించిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు ఫస్ట్ పబ్లిక్ మీటింగ్కి పదిహేను మంది ఎప్పుడైతే వారు వాక్యం విన్నారో నెమ్మదిగా ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోవడం ప్రారంభించారంట ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదంట మరి భర్తలు మూడు సంవత్సరాలు నేర్చుకున్నారు వారి భాష యవనస్తులు చాలా డిస్కరేజ్ అయిపోయారు అయినప్పటికీ పర్వాలేదు మనం ముందుకు వెళ్దామని చెప్పి యవనస్తుడికి దేవుని పట్ల ఎంత ఆశ ఉందో చూడండి ఆశామాషి విషయం కాదు దేవుని కొరకు చాలా పట్టుదలగా వారు జీవించారు అలాంటి పరిస్థితుల్లో వారు సువార్త ప్రకటిస్తున్నారు ఎన్నో ఆటుపోట్లు ఒకనొక పరిస్థితుల్లో వారు అనుకున్నారు ఎలా అయినా మనం సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో వెళ్ళి అక్కడ రాజు బగ్దియా అనే రాజుని వెళ్ళి వారు కలుసుకున్నారు అయ్యా మాకు పర్మిషన్ ఇవ్వండి స్వార్థ ప్రకటిస్తాం ఎందుకంటే ఆ బర్మ ఎంత కఠినమైన దేశం అంటే అక్కడ స్వార్థ ప్రకటిస్తే వెంటనే ఉరిశిక్ష అనమాట మరణశిక్ష సెంటెన్స్ ఆఫ్ డెత్ డెత్ సెంటెన్స్ అలాంటి పరిస్థితుల్లో వీరు పర్మిషన్ అడిగారంట రాజు అన్నాడు ఎట్టి పరిస్థితుల్లో మీకు పర్మిషన్ ఇవ్వను అని చెప్పి బర్మ రాజు వారు చెప్పినప్పుడు చాలా బాధపడ్డారు వారు ట్రాక్స్ వాళ్ళ కల ముందే చించి పక్కన పాడేశాడు అనమాట ఈ యవనస్తులు ఎంత ఆశతో ముందుకు వెళ్ళారో అన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో రెండవ కుమారుడు పుట్టాడు ఎనిమిది నెలల తర్వాత రెండవ కుమారుడు కూడా దేశం కాని దేశంలో చనిపోయాడు అనమాట చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు యవనస్తులు దేవుని కొరకు జీవించాలని దేవుని గురించి చెప్పాలి దేవుని మహింపరచాలని దేశం కాని దేశం అమెరికా దేశం నుంచి బర్మా దేశానికి వెళ్ళారు కానీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు మొదటి బిడ్డేమో మరి పుట్టకుండానే మిస్క్యారీ అయింది షిప్లో చనిపోయాడు సెకండ్ ఎనిమిది నెలల వయసులో రెండవ బిడ్డ కూడా చనిపోయాడు అలాంటి పరిస్థితుల్లో వారు నిరాశ చెందలేదు దేవుని కోసం జీవించాలని ఆశతో వారు ముందుకు వెళ్ళారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి తెలుసా పది సంవత్సరాలు వారు అక్కడ సువార్త ప్రకటించారంట ఎంతమంది వేసాయని తెలుసుకున్నారు తెలుసా పద్దెనిమిది మంది పది సంవత్సరాలు కష్టపడి యవనస్తులు ఇద్దరు సేవ చేస్తే ఏసైన్ తెలుసుకున్నది ఎంతమంది అంటే పద్దెనిమిది మంది అనమాట మనమైతే ఎంత నిరాశ చెందుతాం పది సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు వీరికి ఆత్మలు వచ్చిన ఆత్మలేవి ఎంత కష్టపడ్డారో ఒక్క వ్యక్తి రక్షణ పొందడానికి మొదటి వ్యక్తి బాప్తీసం తీసుకోవడానికంట ఫోర్ ఇయర్స్ పట్టిందంట త్రీ ఇయర్స్ ఏమో భాష నేర్చుకున్నారు ఫోర్ ఇయర్స్ ఏమో సువార్త ప్రకటించారు ఏడు సంవత్సరాలు వారు వెళ్ళిన తర్వాత ఒక్కరు తెలుసుకున్నారంట ఏసైన్ ఎంత కఠినమైన బౌద్ధ మతం అనమాట ఏసై అంటే వారికి అస్సలు తెలియదు ఈ యవనస్తులకి ఎంత కసో చూడండి భాష నేర్చుకున్నారు కష్టపడ్డారు సువార్త ప్రకటించారు ఏడు సంవత్సరాల తర్వాత ఒక్కడు తెలుసుకున్నాడు పది సంవత్సరాల తర్వాత పద్దెనిమిది మంది తెలుసుకున్నారు అలాగే సువార్త ప్రకటించడం ప్రారంభించాడు తర్వాత మరి యునైటెడ్ కింగ్డమ్కి బర్మాకి యుద్ధం వచ్చిందంట అలాంటి పరిస్థితుల్లో ఈ జడ్సన్ అనే యవనస్తుని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు ఎందుకంటే అమెరికా దేశస్తుడు ఈయన బ్రిటిష్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తాడనే ఉద్దేశంతో తీసుకెళ్లి జైల్లో పెట్టారు పదిహేడు నెలలు జైల్లో చిత్రహింసలు పెట్టారు భార్య ఒక్కతే ఇంట్లో ఉంది మరి ఆ పదిహేడు నెలలు రెండు సంవత్సరాలు తన ఒక్కతే కొత్తగా మ్యారేజ్ అయింది యవనస్తురాలు అన్నప్పటికీ దేవుని కోసం ఓర్పుతో అలా ఉండిపోయింది ఎందుకు చెప్తున్నాను తెలుసా అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క పదిహేడు నెలల తర్వాత సుమారు రెండు సంవత్సరాలకి ఆయన రిలీజ్ అయ్యి బయటికి వచ్చాడు ఈమె చాలా అనారోగ్య పరిస్థితులకు వెళ్ళిపోయింది చివరిగా ఈ యొక్క భార్య పద్దెనిమిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో తన భార్య నాన్సీ యాన్ కూడా చనిపోయింది ఎందుకు చెప్తున్నానంటే యవనస్తుడు చాలా ఆశతో సేవ చేయడానికి బర్మా దేశానికి వెళ్ళాడు కానీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు చివరికి తన భార్య కూడా చనిపోయింది అయినప్పటికీ ఆగలేదు దేవుని గురించిన స్వార్థ ప్రకటించడమే ధ్యేయంగా ముందుకు వెళ్ళాడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు నుంచి తన సేవను కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాడు అద్భుతమైన రీతిగా దేవుడు ఆయన సేవను ముందుకు నడిపించాడు ఆ పద్దెనిమిది వందల ముప్పై నాలుగు నుండి ఆయన చనిపోయే వరకు చివరి వరకు స్వార్త ప్రకటిస్తూనే ఉన్నాడు అనేక మందికి చెప్పడం ప్రారంభించాడు దేవుడు ఆయన్ని బహుబలంగా వాడుకున్నాడు ఆ భాష తెలియదు కానీ భాష నేర్చుకొని చెప్తుంటే అనేకులు వేస్తని తెలుసుకున్నారు చిన్న కుర్రవాడు ఎంజాయ్ చేయాల్సిన ఏజ్ అది చక్కగా జాబ్ చేసుకోవచ్చు చక్కగా ఎర్న్ చేసుకోవచ్చు డబ్బు సంపాదించవచ్చు యవనస్తుడు దేవుని కోసం ఏదైనా చేయాలి బర్మాలో చాలామంది కొట్టారంట ఆయన్ని చాలామంది జైల్లో పడేశారంట చిత్రహింసలు పెట్టారంట ఆయన ఎక్కడికి వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడలేదు అక్కడే దేవుని కోసం జీవించడం ప్రారంభించాడు చివరికి పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో సివియర్ లంగ్ డిసీజ్ వచ్చి చివరికి ప్రాణాలు విడిచాడు యవనస్థుడు దేవుని కోసం ఎంత అద్భుతమైన జీవితం జీవించాడంటే తన చివరి చివరి లాస్ట్ మినిట్ వరకు కూడా ఏసై గురించి ప్రకటించడం ప్రారంభించాడు తను చివరికి బే ఆఫ్ బెంగాల్లో తను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ బంగాళాఖాతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు షిప్లోనే తన ప్రాణాలు విడిచాడు చివరికి సముద్రంలో ఆయన్ని పడేశారు ఆయన చనిపోయాడు ఆయన కానీ చివరి బొట్టు వరకు కూడా ఏసఐ కొరకు జీవించాడు దేవుని మహింపచ్చాడు బర్మ వెళ్ళక ముందు ఆయన టార్గెట్ ఏంటి తెలుసా వంద మందికైనా అయినా గురించి చెప్పాలి వంద మందికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి తెలుసా వంద కాదు ఈ యవనస్తుడి ద్వారా ఒక్క యవనస్తుని ద్వారా ఎనిమిది వేల మంది చివరికి బర్మా వాళ్ళు ఏసైని తెలుసుకున్నారంట ప్రైజ్ ద లాడ్ ఒక్క యవనస్తుని ద్వారా ఎనిమిది వేల మంది బర్మీస్ అన్యులు యేసు ప్రభువుని తెలుసుకున్నారంట వంద మందికి చెప్పాలనుకున్నాడు ఎనిమిది వేల మంది రక్షణ పొందారు అంత మాత్రమే కాదు వంద సంఘాలు బర్మాల్లో స్థాపించబడినవి అంటే కారణం ఈ అడోనిరామ్ జడ్సన్ అనే చిన్న యవనస్తుడే ప్రైజ్ ద లాడ్ ఆషామాషియ విషయం కాదు ఇది ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఆశ్చర్యం కలిగించే విషయం తెలుసా వారికి బైబిల్ అనే మాట తెలియదు బైబిల్ వారికి లేదు వారి సొంత భాషలో నూతన నిబంధన బైబిల్ని కొత్త నిబంధన బైబిల్ని బర్మీస్ భాషలోకి తజుమా చేశాడు ఈ అడోని రామ్ జట్సన్ ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి మీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు నీ యవన జీవితాన్ని దేవునికి సమర్పించుకో దేవుని చేతుల్లో పెట్టు ప్రభువుని అడుగు ప్రభు నా యవన జీవితం ద్వారా నిన్ను మహింపరుస్తాను నాయన ఈ జడ్సన్ జీవితం నిజంగా మనకి మాదిరికరంగా ఉండాలి మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలి యవనస్తుడు భార్య ఇద్దరూ కలిసి దేవుని కోసం ఆడబడ్డారు దేశం కానీ దేశంలో దేవుని కొరకు జీవించారు ఈ ఎనిమిది వేల మంది ఏసైని తెలుసుకోవడానికి కారణం ఒక్క యవనస్తుడు జడ్సన్ నీ జీవితం అలా ఎందుకు కాకూడదు ప్రితముడు చెల్లి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అని కొందనాలు సమయంలో మా ఏమైనా జీవితాలు నేను మహింపచ్చేవిగా ప్రభా అనేకుల్ని క్రీస్తు వైపు ఆకర్షించేవిగా ఉండటానికి సహాయం చేయండి జడ్సన్ లాగా మేము జీవించడానికి సహాయం చేయమని ఏసు నామమ్మను ప్రార్థించి వేడుకుంచు నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఇంకను మా యొక్క సేవ నిమిత్తం ప్రార్థన చేయండి యూత్ ఫర్ జీఎస్ అనేది ఒక సంఘం కాదు ఇది ఒక సువార్థ సేవ మీరు మమ్మల్ని ప్రోత్సహించవచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆర్థికంగా కూడా మీరు సహాయం చేయవచ్చు ముందుగా మీరు ప్రార్థన చేయండి మాకు ఫోన్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి మీ యొక్క అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి థ్యాంక్ యూ మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా వాట్సాప్ నంబర్స్ ఎయిట్ 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 ఫైవ్ సిక్స్ 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 త్రీ నైన్ ఎయిట్